Hi, hello everyone, welcome back to my channel guys. Today with a brand new video and brand new game guys. కొత్త గేమ్ అయితే ఆడబోతున్నాం. ఈ గేమ్ పేరు వచ్చేసరికి 4G గైస్ అండ్ 5G కూడా అంటారు. ఈ గేమ్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి గైస్. మరి మనం అయితే క్యాంప్ అయితే స్టార్ట్ చేసేద్దాం. 15 జూన్ దుపహర్ 2 బజే గల్వాన్ ఘాటి హిమాలయ కి ఊంచాయియో పర్ భారతీయ సీమా కా ఏక్ సుదూర్ వీరాన్ ఇలాకా ఒక 3 మినిట్స్ వరకు మొత్తం స్టోరీ పార్ట్ గైస్. సార్ నేను ఏం మాట్లాడను, మీ స్టోరీ వినండి. पर्वतों पर उस दिन फौजी कमांडोज अकेले नहीं थे, दुश्मन सैनिकों ने गिरते पत्थरों की आग लेकर प्लस इदोच्चे मत्तम गाइस हिंदी लो उंडिद्दी सो सॉरी नीनें चेरने हिंदी वर्जन यूज विनेगा अर्थम చేసుకోవాలి కానీ నేను వీడియో తో తెలుగులో అయితే మాట్లాడుతాను గైస్. మరి వీడియోని చూద్దాం. మరి మొత్తం का सामना करना पड़ा वो थे भूस्खलन से गिरे पत्थर और चट्टान और फिर अंधेरा छा गया. 6 घंटे बाद जब लेफ्टिनेंट सिंह की आंख खुली तो उनका सर चकरा रहा था. पहाड़ से हुई पत्थरों की उस बौछार से खरोंचों और घावों के साथ उनके सर पर भी चोट आई थी. अहमद, ढिल्लो, रवि, फिर भी उनकी हालत उन दोनों फौजी भाइयों से बेहतर थी जो उनके पास बर्फ में शहीद हो चुके थे. कम से कम वो जिंदा तो थे. भारतीय सेना बिना लड़े कभी हार नहीं मानती और फौजी कभी पीछे नहीं हटता. ये लड़ाई ऐसे खत्म नहीं होगी, मैं ऐसा होने ही नहीं दूंगा. बहादुरी, भाईचारे और भारत के लिए फौजी. फौजी नाकते सिनेमा को नचिंदी गाइस. वाला मत्तम पर्वताल मुंटे एनिमीस अटैक चेस्तार, एनिमीस अटैक चेसे वाला टीममेट्स मत्तम तीसुकेल्लिपोतारु. इप्पुडु मन हीरो अंटे नेनु मन वाळ्ळंदर्नी कापाडाली. इदि वच्चेसरिकि गेम ऑब्जेक्टिव. ఇంకా మిషన్లు ఉంటాయనుకుంటాను. ట్రైనింగ్ అయితే నేను ఆడేసి మీకు చూపిస్తాను గైస్. గేమ్ ఆడారు, కంట్రోల్స్, ఫిస్ట్, డిఫెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మొత్తం ట్రైనింగ్ అయితే అయిపోయింది గైస్. మరి ఇప్పుడు చూద్దాం లెవెల్ అప్ ఇచ్చాడా. ఓకే, ట్రైనింగ్ పాయింట్లు కూడా ఇచ్చాడు. ఓకే, కొత్త బ్యాక్ స్కిన్ అయితే ఇచ్చాడు. మరి ఒకసారి గేమ్లోకి వెళ్ళిపోదాం. మనం గేమ్లో చూద్దాం అసలు ఆడాలో. దీన్ని చాలామంది 5G అనుకుంటారు కానీ ఇది 4G ఎలాగైనా పలకచ్చేదాన్ని. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మూమెంట్ స్పీడ్గా సేమ్ ఫ్రీ ఫైర్ లాగానే, రైట్ సైడ్ వచ్చేసరికి ఫిస్ట్ బటన్ దీనిలో మనం కాల్చలేం కానీ వెపన్స్ అయితే పట్టుకోగలం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎనిమి ఉన్నాడు, ఎనిమి వచ్చాడు, వాడికి ఎంత హెల్త్ ఉండేదో నాకైతే తెలియదు. కానీ అది రెడ్ కలర్ మార్క్ వచ్చినప్పుడు మాత్రం ఎనిమి మనల్ని కొడుతున్నాడు అని అర్థం గైస్. అది అక్కడ గుర్తుంచుకోవాలి. మనం జస్ట్ కీప్యాడ్ని ప్రెస్ చేస్తుంటే తను మన డైరెక్షన్ మారుస్తూ ఉండాలి. మధ్య మధ్యలో తను రెడ్ కలర్ ఏవైతే వస్తారో వాళ్ళని కొట్టడానికి. అలా కొట్టకపోతే ఆ ఎనిమీస్ వచ్చేసరికి మనకు సీరియస్ డ్యామేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్. డిఫరెంట్ డిఫరెంట్ స్టైలింగ్ ఇదిగో చెప్పలేదు. పాపా సగం హెల్త్ తీసుకోపోయారు ఇల్లు. అప్పుడే చాలా చెప్తున్నాం గైస్, ఈ గేమ్ వచ్చేసరికి చాలా డిఫికల్ట్గా ఉంది. నేను దాదాపు కొంచెం సగం థర్డ్ దగ్గరికి వెళ్ళాను, అక్కడ చాలా కష్టంగా ఉంది. మీకు మళ్ళీ అసలు రావడం కోసం మళ్ళీ స్టార్టింగ్ చూస్తున్నాను. ఇది వచ్చేసరికి క్యాంప్ ఫైర్ గైస్. ఈ క్యాంప్ ఫైర్ దగ్గర తీసుకున్నట్టయితే మీకు హెల్త్ అయితే పెరిగిద్ది. క్యాంప్ ఫైర్ దగ్గర చలి ముట్ట దగ్గర నుంచి చలి చలిలో వేడి వేడి గాలిక హెల్త్ అయితే పెరిగిద్ది మనకి. చూద్దాం ఫుల్ హెల్త్కి వద్దులే. మనకు కొంచెం టైం కూడా ఉంది. మనకి టైం లిమిట్ కూడా ఇచ్చాడు ఈ గేమ్లో వాడు. 25 మినిట్స్ ఇచ్చాడు మనకి. ఆ క్యాంప్ ఫైర్ దగ్గర తీసుకూర్చుంటే మాత్రం ఫసా 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 అని తీసుకునిద్ది. ఓకే, ట్యూటోరియల్లో ఈ ఏరియాని బ్లాక్ చేశాడు, అందుకే కొంచెం ఇటు అటు చూస్తున్నాను. మనకి అబ్జెక్టివ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మనకి 4 స్టార్స్ ఇచ్చాడు, 3 స్టార్స్ అండ్ 1 మెయిన్ మ్యాచ్ అనుకుంటాను. ఈ స్టార్లు వచ్చేసరికి చెక్ పాయింట్ గాయస్, అదిగో ఎనిమి కదా. రెడ్ వచ్చేసరికి క్రిటికల్ డ్యామేజ్ అనుకుంటాను నాకు తెలిసినంత వరకు. కానీ క్రిటికల్ డ్యామేజ్ 13లో చూపిస్తున్నాడు ఇడు. 19, ఓకే ఓకే, కొట్టాడు కొట్టాడు. డిఫెన్స్ ఎలా చేసుకోవాలి నాకు అది ఇంకా అర్థం కాలేదు గాయస్. మళ్ళీ ఒకసారి ట్విట్టర్ చెప్పాను కదా, రెడ్ కలర్ ఉన్న తక్క తక్క తిరగాలి ఆడు వైపు అసలు. అది మరి తిరుగు, ఇటు తిరుగు, ఇటు తిరుగు, ఇటు తిరుగు అయిపోయింది. వాడు కనుక స్లో మోషన్ కింద పడినట్టు గాయస్ వాడు చనిపోయాడని ఇంక అర్థం. మనం ఇంకా లెవెల్ పెరిగే కొద్దీ ఎనిమిది దగ్గర వెపన్స్ అండ్ వాళ్ళ దగ్గర డిఫెన్స్ చాలా ఉంటుంది. కాబట్టి మీరు చాలా కూల్గా ఆడాలి, కామ్గా ఆడాలి. మీరు ఎగ్గేసుకుంటే కనుక ముందుకు పోతే కన్ఫర్మ్ గ్యారంటీ మీరు చనిపోతారు. ఈ ఫస్ట్ చెక్ పాయింట్ దగ్గర వరకు ఏమైతే అనిపించదు, సెకండ్ థర్డ్ చెక్ పాయింట్ దగ్గర మీకు మామూలు చుక్కలు కనిపిస్తాయి గాయస్. దాదాపు ఇది హిందీలోనే ఉండిద్ది నాకు తెలిసినంత వరకు. మొత్తం లాంగ్వేజ్ మొత్తం హిందీలోనే ఉండిద్ది. కొంచెం క్యాంప్ ఫైర్ బాన్ ఫైర్ వేసుకుందాం మనం, ఫ్రీ ఫైర్లో లాగా బాన్ ఫైర్. ఫుల్ హెల్త్ అయితే అయిపోయింది గాయస్. మరి ఇది వచ్చేసరికి టెంట్లు గుడిసెలు వాళ్ళు ఎనిమీస్ అయితే ఉన్నారు. ఒక్కొక్కరు అసలు ఏ స్టక్ అయ్యింది, గేమ్ మొత్తం స్టక్ అయిందా అమ్మయ్యా.
हाँ इनकोड रा 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 थका 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 అదే అదిగోండి గైస్ వచ్చేసరికి వీళ్ళు రేటు కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ డిఫెన్స్ ఎలా చేయాలి అది నాకు ఇంకా అర్థం కాలేదు. అది డిఫెన్స్ ఫుల్ హెల్త్కి వచ్చాం వాడు అప్పుడు డ్యామేజ్ కూడా తీసాడు. స్టామినా తగ్గింది ఇప్పుడు మేము చూసినట్టయితే స్టామినా తగ్గింది. మరి డిఫెన్స్ చేసినప్పుడు తగ్గిందా లేకపోతే సగం డ్యామేజ్ చేసాడు నాకు ఇంకా అర్థం కాలేదు. దాన్ని ఇంకా అర్థం చేసుకుంటాను. ఆ రెడ్ కలర్ మార్క్ వస్తే మీరు వెనక్కి జరగండి లేకపోతే మా అన్నని కొట్టండి రండి లేదా చూడండి గైస్. కొంచెం వెనక్కి జరిగినా కొద్ది తగ్గిపోయేది. వాడు మరీ దానం కొట్టాడు నన్ను. మినిమం 20% అయితే తీసేస్తున్నాడు. ఏయ్ ఏయ్ ఫిట్స్ వచ్చింది అడిగి కొట్టు కొట్టు 15, 19, 17, 11 ఇంకా 20 మినిట్స్ గాయస్. అంటే 20 మినిట్స్ మనం గేమ్ మొత్తం అయిపోగొట్టాలి. చూడండి ఇంకో ఎనిమి వచ్చాడు. ఈసారి బ్లూ కలర్ అండ్ వెస్ట్ కూడా తో లెవెల్ 3, లెవెల్ 2 అనుకుంటాను. చెప్పాను కదా గైస్ ముందుకెళ్ళేసరికి ఎనిమిది పెరుగుతూ ఉంటారు. వీళ్ళ దగ్గర వెపన్స్ అయితే లేదు కానీ ట్యూటోరియల్ వెపన్స్ కూడా ఇచ్చాడు మనకి. ఇస్తాడు అనుకుంటాను తొందరగానే. ఎటు వెళ్ళాలి? ఇటు కాదు, ఎటు ఎటు ఎటు. ఓకే ఓకే. ఈ పర్వతాల్లో చాలా కష్టంగా ఉంది. కొంచెం బ్రైట్నెస్ అయితే మీరు పెంచుకోండి గైస్. ఒకేసారి 8, 6, 5 వస్తారు. అప్పుడు వచ్చినప్పుడు ఒక్కొక్కరిని చేసుకోండి తప్ప లైన్గా ఒకేసారి 10 మందిని తీసుకెళ్ళండి. ట్రై చేయమాకండి. అయిపోయాడు. మరి మనకి అప్గ్రేడ్లు దొరుకుతాయేందో నాకైతే అర్థం కాలేదు. ఏంది చెక్ పాయింట్ ముందుకెళ్ళిపోయింది. ఓకే చెక్ పాయింట్ వచ్చింది కదా. చెప్ప చూసా స్టార్ 1 అయితే వచ్చేసింది. ఇంకా 20 మినిట్స్ ఉంది. ఇంకా చాలా స్టార్లు పెరగాలి. థన్ 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 ఒకడు ఇంకోటి వస్తాడా? ఇద్దరే ఉంది. మరి రెడ్కి వచ్చేసరికి కొట్టేయాలండి అసలు వాడు. కనుక వాళ్ళు కొడితే సగం డ్యామేజ్ పోయింది. ముగ్గురు ఒకడు అవుట్ కాబట్టి ఇంకా ఇద్దరే ఉన్నారు. మీరు చెప్పారు కదా వీడిని కనుక డ్యామేజ్ ఇచ్చి పక్కనోడి దగ్గరికి వెళ్ళండి. ఒకే వాడిని కొడుతుండమాకండి. ఎనిమీస్ కంపల్సరీ మేము వెనకాల నుంచి కొడతారు. ఈ గేమ్ వచ్చేసరికి కొంచెం గ్రాఫిక్స్ బాగానే ఉంది కానీ కంట్రోల్స్ కొంచెం అసలు స్మూత్గా లేదు. ఇటు కొంచెం షేక్ అవుతుంది. అదిగోండి పెట్టలే ఉంటాయా. ఇంకా కొన్ని కంట్రోల్స్ ఇచ్చుంటే బాగుంటుంది నాకు తెలిసినంత వరకు. మీరు కనుక కింద కత్తి చూస్తున్నారు కదా ఇప్పుడు మార్క్ చేశాను చూడండి. కత్తిలాగా ఉంది మనకి మూమెంట్ దగ్గర. ఆ కత్తి వచ్చేసరికి ఇదిగోండి అదిగోండి ఒకటి వచ్చాడు చూడండి. ఎనిమి వచ్చాడు చూడండి. 1, 2, 3, 4, 5, 6 బా షార్ట్. ఇద్దరు కొట్టారు. వెనక్కి వెళ్ళిపోవాలి కదా. ఈ టైంలో వాళ్ళపైన అస్సలు అటాక్ చేయమాకండి. నేను అక్కడ స్టక్ అయ్యాను కాబట్టి నేను చచ్చిపోయాను. అస్సలు మీరైతే అటాక్ చేయమాకండి. అలాంటి టైంలో వచ్చేసరికి అసలు చూడసారుగా వాడు ఎప్పుడు ఉన్నాడు సగం పైన డ్యామేజ్ ఇస్తున్నాడు నాకు. వచ్చేసరికి వాళ్ళ కోపం వచ్చింది. మళ్ళీ మీరు చెక్ పాయింట్ దగ్గర అయితే ఎక్కడైతే ఆగారో మళ్ళీ అక్కడికి వస్తారు చూడండి. ఒకసారి రాళ్ళ దగ్గరే ఉంటాను నాకు తెలిసినంత వరకు. ఎక్కడ అబ్బాయి? ఓకే రాళ్ళ ముందు వచ్చినట్టున్నాను. చెక్ పాయింట్ దగ్గరే ఉంటాను. చెక్ పాయింట్ అయితే దాటి మనం వెనక్కి వెళ్ళే ముందు వెళ్ళాం. అదిగోండి ఆ రాళ్ళ దగ్గరకు వచ్చాము. చెప్పలేదు గైస్ మళ్ళీ ఒకసారి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళిపోదాం మనం. ఈ మళ్ళీ మొత్తం మీకు ఫైటింగ్ మొత్తం ఎందుకు డైరెక్ట్గా మళ్ళీ వాడి దగ్గరికి తీసుకెళ్దాం. వాడిని ఎలా చంపుతామని చూడండి ఒకసారి. ఇక్కడే గైస్ మనం ఇందాక వచ్చేసరికి ఆ డైరెక్షన్ తీసుకున్నాం. ఆ డైరెక్షన్ అయితే ఒకేసారి వెగబడ్డారు. ఈసారి ఇటువైపు వెళ్దాం మనం. ఇప్పుడు ఏమైందో చూద్దాం ఒకసారి. ఇటువైపు వెళ్ళాం గైస్. మరి మనం ముందుకెళ్దాం. ఎంతమంది వస్తారో ఒక్కడే ఒకడు వస్తున్నాడు రా అలా చూసుకుందాం. ఇద్దరు వచ్చారు. పారిపో పారిపో పారిపో. నేను చెప్పాను కదా గైస్ ఒక్కొక్కరిని చూసుకోండి. ఒకేసారి ఇద్దరు ముగ్గురు చూసినట్టయితే మీకే చాలా కష్టం వచ్చింది. కొట్టు 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 థన్ థన్ థన్. ఇదిగోండి రెడ్ వాడి దగ్గరికి వెళ్ళిపోవాలి. అసలు ఆకూడదు మీరు. వాడు కనుక మేము కొడుతుంటే సగం నాకు అసలుకి హెల్త్ లేదు గైస్. ఓకే చూడండి వెపన్ డ్రాప్ చేశాడు వాడు. వాడి దగ్గర వెపన్ పిక్ చేసుకోవచ్చు మనం. దానిపైన హవర్ అంటే దానిపైన నుంచి వెళ్తే చాలు మనం ఆ వెపన్ని పికప్ చేసుకోవచ్చు. ఈయన కూడా చంపేద్దాం. ఈయన ఒక డబ్బాయిలు కొడితే నా పని అయిపోయింది. అయిపోయే ఓకే గా జస్ట్ వెపన్ పైన వెళ్తే చాలు అది ఆటోమేటిక్గా పికప్ చేసుకునేది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. వెళ్ళి ముందు ఏం కొంచెం ముందుకెళ్ళాలి. దాని పికప్ అదిగోండి వచ్చేసింది గా. దానికి వచ్చేసరికి మనం గ్రీన్ కలర్ హెల్త్ బాగా చూస్తున్నారు కదా. ఒకసారి ఫస్ట్ బాన్ఫైర్ చేసుకుందాం మనం. సగమే తీసుకున్నాక టైం అయితే చూడండి. ఈ 19 నుంచి 17 వచ్చేసి చాలా స్పీడ్గా లాగుతూ ఉంటుంది టైం అనేది. గ్రీన్ కలర్ ఉంది. దానికి ఒక్కొక్క హిట్కి దాని గ్రీన్ కలర్ అనేది డిగ్రీస్ అవుతూ 0 పండి. ఇంకా వెపన్ అయితే డ్యామేజ్ అయిపోయింది. ఫుల్గా డ్యామేజ్ అయిపోయి ఇంకా చనిపోయింది అది. ఇద్దరు ముగ్గురు వస్తున్నారు చూడండి. 2 డ్యామేజ్ 3, 4 డ్యామేజ్కి 20% అయిపోయింది. ఒకటి అసలు కత్తి యూజ్ చేయకూడదు. వీళ్ళు లో లెవెల్ పైన కొట్టాడు ఒకడు. వీళ్ళు కాదు బ్లూ కలర్ వాళ్ళు వస్తారు కదా వాళ్ళపైన యూజ్ చేద్దాం. వీళ్ళంతా ఏం నూపుగా వీళ్ళు సోల్జర్స్ అనుకుంటాను నేను. సోల్జర్స్ అంటాను. సో ఏ సోల్జర్ని తక్కువ అంటున్నాయి మాకండి గా చూడండి. సగంకి వచ్చేసింది.
ఉదయం గన్ను తీసే అసలు చేయి తీసే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు 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 ఆరు ఏడు ఎనిమిది అయిపోయింది. ఓకే గాయ్స్ మరి ఇప్పుడైతే అయిపోయింది ఇది. ఇప్పుడు వచ్చేసరికి బ్లూ కలర్ వాళ్ళు వచ్చారు కత్తి తీసి. ఓకే ఇంకో కొత్త ఎనిమిది కూడా వచ్చాడు గాయ్స్ మనకి ఎల్లో కలర్ వాడు. ఎల్లో కలర్ వెస్ట్ ఉంది అడిగి. ఇది వచ్చేసరికి లెవెల్ 3 వెస్ట్ అనుకుంటున్నాను. అమ్మ ఆ గన్ను మొత్తం అయిపోతుంది కానీ వాడు చావాలా. ఓకే ఓకే ఇద్దరు ఫట్ ఇద్దరు కలిపి కొడితే ఇంతే ఉంటుంది. ఒకసారి వాళ్ళందరూ కలిపి కాంబో అటాక్ చేస్తారు గాయస్. ఏం లేదు ఒకేసారి 4-5 అటాక్లు చేస్తారు. అసలు మనం ఇప్పుడు చచ్చినట్టే అందుకే దాదాపు మీరు అటాక్స్ తీసుకోవడానికి ట్రై చేయమాకండి. మళ్ళీ గాయస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ అయితే కంపల్సరీ నొక్కండి గాయస్. ఈ ఫాగ్జీ అనేది కొత్త గేమ్, బ్రాండ్ న్యూ గేమ్, మొత్తం రెండు పికప్ చేసుకోవచ్చు మనం. రెండే పికప్ చేసుకోవచ్చు. కొత్త వెపన్ వచ్చింది బాన్ ఫైర్. మొత్తం ఫుల్ అప్గ్రేడ్ అవుతాను నాకు తెలిసినంత వరకు. మొత్తం అప్గ్రేడ్ అయిపోయాను. నిమిషం పైన తీసుకుంది LAC की गलत तरफ एक कैंप, लेकिन हो सकता है कि लेफ्टिनेंट सिंह का स्क्वाड वहां कैद हो. एक टेंट लालटेन की रोशनी में चमक रहा है. ये तलाश शुरू करने के लिए एक अच्छी जगह हो सकती है. उस छोटे से टेंट की तंग जगह में एक साइड टेबल, एस्ट्रे, एक जलती हुई सिगरेट और कुछ बक्सों के ऊपर गैस वाली लालटेन रखी थी. पर सबसे जरूरी था एक कैदी जो रस्सियों से बंधा हुआ था. रवि, लेफ्टिनेंट सिंह की टुकड़ी का सबसे कम उम्र का जवान, जिसे इतनी बुरी तरह पीटा गया कि उसका चेहरा काला और नीला पड़ गया. उसमें शायद थोड़ा होश बाकी था. सर, उन्होंने दूसरों को बंदी बना दिया, रवि ने कहा. रिपोर्ट बाद में फौजी, पहले तुम्हें छुड़ाना होगा. नहीं सर, दूसरों को आपकी मुझसे ज्यादा जरूरत है. मैं किसी को पीछे नहीं छोड़ता फौजी. लेफ्टिनेंट सिंह रवि के पैरों से रस्सी खोलने लगते हैं. देर हो गई सर, पीछे देखिए. एक दुश्मन सिपाही टेंट में आता है और लेफ्टिनेंट सिंह को पीछे से पकड़ लेता है. टेंट में उनके बीच संघर्ष होता है और बक्से गिर जाते हैं. बक्सों पर रखी लालटेन गिरकर टूट जाती है और उससे गैस निकलने की आवाज के साथ हवा में बदबू फैल जाती है. रवि निकलो यहाँ से. लेफ्टिनेंट सिंह रवि को खोलना चाहते हैं पर देखते हैं कि वो बेहोश है. रवि, कोई प्रतिक्रिया नहीं. लेफ्टिनेंट सिंह लड़ रहे थे पर जवान तब तक बुरी तरह बेहोश हो गया था. लेफ्टिनेंट सिंह उस जलते टेंट से बच निकले. नहीं सर, दूसरों को आपकी मुझसे ज्यादा जरूरत है. रवि के ये शब्द लेफ्टिनेंट सिंह के कानों में गूंज रहे थे. తన వచ్చేసరికి ట్రూ సోల్జర్ గైస్ రవి అన్నాడు. అందరికన్నా ఎంగేజ్ ఆర్మీకి చేరి తను తన దేశం కోసం పోరాడి చనిపోయాడు. అది కూడా తను మేల్కొనుకుని లేడు గైస్ అంత ట్రై చేశారు. వాళ్ళు అంత తీవ్రంగా కొట్టారు వాళ్ళు ఎనిమిస్ అనేవాళ్ళు. నిజంగా రియల్ లైఫ్లో కూడా అంతే చేస్తుంటారు గైస్ ఎనిమి అనేవాళ్ళు. మీరు చాలా సినిమాలు చూస్తుంటే మీరు ఎలా చేస్తూ ఉంటారు. షూట్ చేయి, షూట్ చేయి, కొట్టు, ఇద్దరు కతి తీ. అస్సలు వెళ్ళి బ్రతుకుంచకూడదు మనల్ని. మన రవిని చంపుతారా? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కొట్టారు. ఎందుకంటే కాంబో అటాక్ చూసారా? రెండు కాంబో అటాక్ వేసారు, డబల్ కాంబో అటాక్ వేస్తే సగం పోయింది నాకు. అందుకే కదా నేను చెప్పేది కాంబో అటాక్స్ దూరంగా ఉండండి. నెక్స్ట్ మీ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసరికి చాలా డిఫికల్ట్ గేమ్ గైస్. నేను అసలు ఈజీగా తీసుకొని చెప్పను. మనం లో డ్యూరబిలిటీ ఉన్నది పెట్టుకుంటాం. నాలుగురా? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు. ఇదిగోండి కొట్టాడు. థన్ 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 థన్. ఒక్కడ కూడా చావలేదా? చావురా 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 చావు అయిపోయే. ఈడు అయిపోదా? కొట్టు కొట్టు. గన్ను పికప్ చేసుకో పికప్. అది ఒకటి రెండు ఒకటి రెండు మూడు నాలుగు. క్రిటికల్ డ్యామేజ్ గైస్ వెపన్స్ చేసి మరి కోసినట్టే కాబట్టి వాళ్ళకి క్రిటికల్ డ్యామేజ్ అయితే పడుతున్నాయి. ఓ ఇప్పటికే చాలా సేపు అయింది గైస్. మరి ఇంకో చెక్ పాయింట్ దగ్గరికి వెళ్ళైతే ఈ వీడియోని అయితే ఆపేస్తాను. మనకి ఆల్రెడీ 2 వెపన్స్ దొరికినాయి. ఇంకో చెక్ పాయింట్ అబ్బో ఒకటి అసలు అయిపోకూడదు అవన్నీ. ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు. ఓహో ఓకే సార్, ఆరుగురా. ఓ బ్రతుకుతాననుకుంటారా? చూడండి గైస్ మనం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది దాదాపు నాకు తెలిసిన 10 మంది ఉన్నారు. ఒకటి రెండు మూడు కొట్టు కొట్టు. అస్సలు ఆకూడదు దీన్ని. ఒక డౌట్, ఇంకో డౌట్.
కన్ను మార్చు ఒకటి రెండు నాకైతే గూస్ బంప్స్ వచ్చేసినాయి గైస్. చాలా మందిని కొట్టాలి ఇప్పుడు నేను. ఒక్క మళ్ళీ వెపన్ దొరికితే చాలు. అయిపోయాడా 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 అయిపోయాడు. వెపన్ తీసుకోవాలంటే వీళ్ళందరూ అడ్డకొస్తున్నారు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓకే. చాలు ఇంకో వెపన్ దాప్ చేశాడు. పొడిచాడు పొడిచాడు నన్ను పొడిచాడు పొడిచాడు అదవ పికప్ చేసుకో పికప్ చేసుకో. కొట్టాడు. అయ్యో నన్ను కొడతావురా అసలు. నేను ఏం చేశాను నిన్ను? నువ్వు మామూలు నేను కాపాడడానికి వస్తే నన్ను కొడుతున్నారు వీళ్ళు. ఓకే గాయస్ ఓకే ఓకే. దాదాపు నాకు తెలిసినంత వరకు ఆరుగురు ఏడుగురు అయితే నా పైన అటాక్ చేస్తుంటారు. ఇంకొంది ఒక చిన్నపిల్లగాడే నీ చేతుల్లో కొట్టదు. ఆ గన్ను మనం ఆ వెపన్స్ ఎలాగైన తర్వాత కావాలి కాబట్టి కొంచెం దాచిపెట్టుకుందాం. కొట్టు కొట్టు సో ఇది ఎవరినే కొట్టేది. ఓకే ఒకటైతే పికప్ చేసుకున్నాం. ఇంకొకటే ఉంది. ఓకే డైరెక్ట్ అటాక్. ఇంకా ఫ్లాగేది లేదు. ఇంకా నెక్స్ట్ చెక్ పాయింట్ వస్తే ఈ వీడియో అనేది ఆప్. ఓకే చెక్ పాయింట్ అది వచ్చింది కదా. మరి దీన్ని క్లియర్ చేయగలుగుతాం లేదు చూద్దాం ఒకసారి మనం. ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు ఒకడు అవుట్ అయ్యాడు. ఓయో ఇద్దరు అవుటు. కొట్టు కొట్టు అసలు ఆకూడదు వెళ్ళి. చిన్నపిల్లగానే అయిపోగలితే పెద్దోళ్ళని తర్వాత చూసుకోవచ్చు. ఇంకా వస్తున్నారు. ఈ టైంలో వెనక్కి వెళ్ళిపోవాలి. అసలు వెనక్కి వెళ్ళిపోవడం వెళ్ళి చూస్తున్నాను. అది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది. ఇది ఇంకా చావలేదు. 9 డబ్బలు కొట్టాడు మ్యాక్సిమం. 10 దెబ్బకు చచ్చాడు. కాంబో అటాక్లు వస్తావా? నిన్నే కొట్టలేనింది. కాంబో అటాక్లు ట్రై చేస్తున్నాడు వచ్చి. అది కొట్టు కొట్టు సో అది కొట్టు. చేతులతో అయిపోవాలి. ఇటు పని చేతులతో అయిపోవాలా. కొంచెం వెనక్కి వెళ్దామా? ఊపులో ఉన్నాం కొట్టేద్దామా? ఒకటి రెండు మూడు నాలుగు ఐదుగురు ఉన్నారు గాయస్. కొట్టాడు కత్తితో. ఆ వెపన్ ఒకసారి తీసుకుందాం మరి. అది కొట్టు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు చూసారుగా కాంబో అటాక్ ఎలా కొట్టాడో. బీవచ్చంగా తిప్పి 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 కొట్టాడు నిన్ను. నన్ను ఒక్కడిని నాలుగుసార్లు తిప్పి కొట్టాడు. మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం గాయస్. లేకపోతే ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ చేద్దాం. ఓకే గాయస్ ఈ వీడియోని అయితే ఇంప్రూవ్ ఎండ్ చేస్తున్నాను. ఇది ఎపిసోడ్ నెంబర్ 1 గాయస్. ఎపిసోడ్ నెంబర్ 2 కోసం వెయిట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. బై, సీ యూ లేటర్.